ఈ వాళ్ళం కూడా ఈ రోజు మా యొక్క ఈ కార్యక్రమానికి మేము ఆత్మ అలం ఏకదం తను భాస్మగే ఏకదం తము భాస్మగే స్ఫూర్తిదాయకంగా సమాజంలో వివిధ సేవలు చేసిన వాళ్ళందరికీ ఇంకా స్ఫూర్తిదాయకంగా ఇస్తుందని కోరుకుంటున్నాను ముందుగా ఈ స్కూల్ ఎన్విరాన్మెంట్ రంగానే ఒక రకమైన హాయిగా అనిపించింది నాకు స్వేచ్ఛగా అనిపించింది చాలా రోజుల తర్వాత మనం డ్యూటీస్లో ఉంటాం చాలా రకాల డ్యూటీస్లో ఉండడం వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ రకం బంగారు వెంకటేశ్వర శర్మ సర్టిఫికేట్ మీరు పయనించాలి జాన్ బాబు గారు ఆనంద్రా గారికి ఇవ్వడం జరుగుతుంది ఒక ఎందుకంటే ఒక మంచి ఉదాసీనతమైనటువంటి వ్యక్తి అందరితో కూడా తాను గౌరవిస్తూ ఇదుదనే గౌరవించబడుతున్నటువంటి విజయ కుమార్ గారికి మరోసారి ఇక్కడ మేము ఒంగోలులో మన కొలగుల రవిబాబు గారి యొక్క అధ్యక్షతన నాగరాజు గారు అలాగే నాని గారు మన అధికారులందరూ కూడా పురస్కారం ఇస్తున్నారు థాంక్యూ సార్ థాంక్యూ విజయ కుమార్ గారు మీరు మరిన్ని పురస్కారాలు అందుకోవాలి ఇది మీకు ప్రారంభం మాత్రమే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇవ్వటం అనేటువంటిది మాకు గర్వం ఎందుకంటే అది ఒక అవార్డు ఇవ్వాలన్నా కూడా దానికి ఎంతో భగవంతుడు వాళ్ళకి అది రాసి ఉండాలి ఇవ్వటానికి కూడా అది మాకు ఇచ్చారు మీకు ఇవ్వటానికే మమ్మల్ని పుట్టించాడేమో అనిపిస్తుంది మాకు ఒకసారి చూస్తుంటే థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ అలాగే కే కమలా సామ్రాట్ గారు గుడ్ న్యూస్ మేము పిలిచిన క్రమ పద్ధతిలో వస్తే అందరికీ కూడా మేము అందజేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంత దూరం నుంచి వచ్చింది కూడా మీరు అవి తీసుకు లేదండి నేను వస్తానన్నారు 11 గంటలు జర్నీ చేసి వచ్చారండి ఆయన మీద కూడా ట్రైనింగ్ ఇచ్చారు రిసోర్స్ పర్సన్ గా చాలా థ్యాంక్ యూ మేడం మీరు ఈ పురస్కారం జాతీయ ఉపాధ్యాయ రత్న పురస్కారం అందుకుంటున్నారు భవిష్యత్తులో మీరు మరిన్ని పురస్కారాలు కూడా ఆదిలీలా ఫౌండేషన్ లిటిల్ ఛాంప్స్ అకాడమీ ఆధ్వర్యంలో మా యొక్క చిరు కానుక సిద్ధా రాఘవరావు గారికి మేము గౌరవంగా వినమ్రంగా వారికి అందజేస్తున్నాం దేశం మొత్తం పైన ఎందుకంటే మేము ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్నాం కాబట్టి వారి గురించి మాకు తెలుసు వారంటే దేశం మొత్తం మీద అందరికీ గౌరవం ఆదరము అభిమానం ఉంది వారు ఎన్నో సేవలు చేస్తున్నారు అవి మీరు పత్రికల ద్వారా డైరెక్ట్ గా లేదా మీడియా ద్వారా టెలివిజన్ ద్వారా సోషల్ మీడియా ద్వారా వారి సేవలు మీరు అందరూ తెలుసును నేను చెప్పడానికి దీని గురించి చెప్పగలేదు కాబట్టి ప్రతి ఒక్కరికి జ్ఞాపిక కూడా వేదిక దిగితే మేము 1x1 పిలుస్తా ఉంది సార్ దయచేసి మీరు అందరూ డాక్టర్ హై స్కూల్లో ఆదిలి ఫౌండేషన్ మరియు లిటిల్ చాంప్స్ వారి ఇద్దరి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సన్మాన కార్యక్రమాలు మరియు వివిధ రంగాల సేవలు పురస్కరించుకొని వాళ్ళందరికీ అవార్డులు సత్కారాలు ఇవ్వడం కోసం మమ్మల్ని ముఖ్య అతిథులుగా మా హ్యూమన్ రైట్స్ మెంబర్లు అందరినీ పిలవడం తద్వారా మా వాళ్ళకు కూడా కొంతమంది మా సేవలో గుర్తింపు ఇచ్చి వాళ్ళకు కూడా సన్మానం చేసినందుకు గాను మాకు ఎంతో సంతోషం ఉంది ఇక్కడ మేమే కాకుండా తెలంగాణ నుంచి మరియు దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా తోటి మిత్రులు హ్యూమన్ రైట్స్ వారు కూడా ఉన్నారు వారు రావడం కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ కలియుగ ఇలాగే జరగాలి ముందు ముందు ఎన్నో మంచి కార్యక్రమాల్లో మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఒంగోలులో జరుగుతున్నటువంటి అవార్డు ఫంక్షన్ విచ్చేసినటువంటి హెచ్ఆర్సీ మెంబర్స్కి అదేవిధంగా ఈ ఆదిలి ఫౌండేషన్ లిటిల్ ఛాంప్స్ అకాడమీ అవార్డు ఇస్తున్నటువంటి సంస్థలకి ఆర్గనైజేషన్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మీడియా మిత్రులకు పోలీస్ డిపార్ట్మెంట్
డిపార్ట్మెంట్ కు లీగల్ యాక్టివిటీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని వారందరూ ఉపయోగించుకున్నందుకు అదే విధంగా రెండు రాష్ట్రాల్లో ఉమ్మడి తెలంగాణ ఆంధ్రాని కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి ఒక హ్యుమానిటీ కొరకు ఒక కలిసికట్టుగా పనిచేసి ఇదే విధంగా ప్రతి విషయంలో బట్టి ముందుండి సాగి నిస్వార్థపరంగా కాకుండా స్వార్థం లేకుండా ఒక నీతి నిజాయితీతోటి ముందుండి నడవాలని చెప్పి ఈ సందర్భంగా మా ఒంగోలు పట్టణంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ కమిటీ మెంబర్లకు కానీ తెలంగాణ అధ్యక్ష మిత్రులకు మాకు కానీ ప్రతి ఒక్కరికి అదే విధంగా వీడియో మిత్రులకు కూడా చెప్తున్నాం ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక అన్యాయం జరుగుతుందంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ అంటే మాత్రమే పెట్టడం మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాం అదేవిధంగా కలిసికట్టుగా ముందుకు సాగి ఈ కార్యక్రమాన్ని ఎంతో దూరమైనా సరే తీసుకెళ్ళి ప్రతి పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగా పోరాడాలని చెప్పి ఈ సందర్భంగా మా మిత్రులందరికీ కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఒంగోలులో జరుగుతున్న ఆదిమేళ ఫౌండేషన్ మరియు ఆధ్వర్యంలో పురస్కారాలు మరియు అందరికీ సత్కారం జరుగుతున్నాయి. ఈ యొక్క కార్యక్రమంలో మన హ్యూమన్ రైట్స్ తరఫున వచ్చిన ఆంధ్ర తెలంగాణ వాళ్ళందరూ కలిసికట్టుగా ఉండి ముందుకు సాగుతూ ప్రతి కార్యక్రమాన్ని మన హ్యూమన్ రైట్స్ తరఫున కార్యక్రమాలన్నీ చేయవలసిన కోరుతున్నాం. ఢిల్లీ నుండి వచ్చాను. ఆదిలీల ఫౌండేషన్ మాది బ్రదర్హుడ్ చారిటబుల్ ట్రస్ట్. మేమంతా హ్యూమన్ రైట్స్ కింద వర్క్ చేస్తూ ఉంటాం. నేను హ్యూమన్ రైట్స్లో గ్రాడ్యుయేషన్ చేశాను. డిప్లొమా కోర్స్ కింద హ్యూమన్ రైట్స్ నేను ఎక్కువగా హ్యూమన్ రైట్స్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ ఢిల్లీలో మేమంతా ఈ సమస్యలన్నీ తీసుకెళ్తూ ఉంటాం. నేను కానీ ఆదినారాయణ సార్ కానీ 10 సంవత్సరాల నుండి ఢిల్లీలో ఇదే సోషల్ వర్క్ మీద మేము వర్క్ చేస్తున్నాం. ఎటువంటి సమస్యలు ఉన్నా మన ప్రాంతంలో ఒంగోలు ప్రాంతంలో ఆ సమస్యలన్నీ మేము అక్కడ ఢిల్లీలో హ్యూమన్ రైట్స్ కమిషన్కి తీసుకెళ్ళడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.